నెల్లూరు జిల్లాలో ఈరోజు వరలక్ష్మీ రథం సందర్భంగా పలు దేవాలయాల్లో విశేష పూజలను నిర్వహించారు. అందులో భాగంగా ఈరగల పరమేశ్వరి దేవస్థానంలో ప్రత్యేక పూజలను ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారని దేవస్థానం ఈవో మల్లికార్జున రెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపారు. ఓం నమ శివాయ. ఈరగలమ్మ దేవస్థాన నెల్లూరు సింహపురి పట్టణంలో గ్రామదేవతగా వెలిసి ఉన్నటువంటి శ్రీ ఇరుకల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం, నేను బి మల్లికార్జున, నా పేరు బి మల్లికార్జున రెడ్డి, కార్యనిర్వహణ అధికారిగా 4వ నెల నుంచి పనిచే 4/4/2023 నుంచి పనిచేస్తున్నాను. ఈరోజు వరలక్ష్మి వ్రత మహోత్సవం సందర్భంగా భక్తాదిలందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మా యొక్క ఇరగాల పరమేశ్వర అమ్మవారి దేశంలో ఈ శ్రావణ మాసం సందర్భంగా ప్రతి శుక్రవారము ప్రత్యేకమైనటువంటి అలంకారాలు మరియు ప్రతి శుక్రవారము మంగళవారము కుంకుమ అర్చనలు జరుగుతుంటాయి. ఈరోజు వరలక్ష్మి వ్రత మహోత్సవం సందర్భంగా ఉదయాన్నే అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు జరిగినవి. తదుపరి అమ్మవారికి ఈ ముత్యాల చీర అలంకారం ఉంటుంది. తదుపరి భక్తులందరి చేత కుంకుమార్చన కార్యక్రమం ఉంటుంది. వచ్చిన వారికి అందరికీ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించి వచ్చిన వారందరి అవకాశాన్ని వినియోగించి కుంకుమార్చన పాల్గొనవలసిందిగా మరీ కోరుతున్నాము. ఈ అమ్మవారి కోరికలు తీర్చే అమ్మవారి ఒక ఫస్ట్ పెద్దల కాలం నుంచి ఒక నమ్మకమైనది ఉంటుంది. ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి ఏ కోరిక కోరుకున్న నెరవేరుతుందనే ఒక నమ్మకం దృఢంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు భక్తులందరూ ఇచ్చేసి శ్రీ అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాన్ని తీసుకొని కుంకుమార్చనలో పాల్గొని తదుపరి పల్లక సేవ కార్యక్రమాలు కూడా ఉంటాయి. రేపు 1/9/23న అమ్మవారికి గొప్పగా పుష్పయాగ కార్యక్రమం ఉంటుంది సాయంత్రము. మరి పల్లక సేవ కార్యక్రమాలు, మరి కుంకుమార్చన కార్యక్రమాలు, ఉదయాన్నే అమ్మవారికి ప్రత్యేకమైన అభిషేకాలు కూడా ఉంటాయి. కాబట్టి భక్తులందరూ పై పుష్పయాగంలోనూ మరి ఈరోజు వరలక్ష్మి వ్రతం కుంకుమార్చిలోనూ పాల్గొని అమ్మవారిని దర్శించి పుణ్యతలు అవసరంగా మరీ మరీ